లోకేష్ పాదయాత్ర మీద కోడి గుడ్డు విసరడం దుర్మార్గమని ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం ఈ వ్యవహారంలో తాజాగా పోలీసులు అక్కడతో వదిలేయకుండా చర్య తీసుకున్నారు అందుకు అభినందించాలి కోడిగుడ్డు విసిరిన నేపథ్యంలో దానికి కారకులైన వాళ్ళ మీద కేసు నమోదు చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు పెన్నానగర్కి చెందిన బాబు శ్రీకాంత్ అనేవాళ్ళు ఇద్దరు ఈ చర్యకు పాల్పడ్డారని బయటపడింది కడప జిల్లా ఎఎస్పీ ప్రేరణ్ కుమార్ దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఈ నెల ఒకటే లోకేష్ పొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాబు శ్రీకాంత్ కోడిగుడ్లు విసిరారని వెళ్లించారు అయితే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేకపోతే భారతీయ జనతా పార్టీనా జనసేన అంటే అదేం కాదు వీళ్ళిద్దరూ స్నేహితులే వీళ్ళు తెలుగుదేశం అభిమానులే కాకపోతే సెల్ఫీ రోజు పదివేల మందికి వెయ్యి మంది సెల్ఫీలు ఇస్తున్నటువంటి లోకేష్ తమకు సెల్ఫీ ఇవ్వలేదని చెప్పి గుడ్లు విసిరారని ఏఎస్పీ చెబుతున్నారు అయితే బాబు శ్రీకాంత్ మాట్లాడుకునే గుడ్లు విసిరారని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం వాళ్ళ కుటుంబం చెప్పాలి